అని సగర్వంగా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తా ఉన్నా. మొన్న నేను ఎప్పుడెప్పుడో ఈ మధ్యకాలంలోనే పిల్లల చదువుల గురించి ఇంతగా ఆరాట పడతా ఉంటే మొన్న ఎవరో అంటా ఉన్నారు, బహుశా రాష్ట్ర చరిత్రలోనే కాదేమో బహుశా దేశ చరిత్రలో కూడా ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా పిల్లల చదువుల గురించి ఇంతగా ఆలోచన చేసే ముఖ్యమంత్రి బహుశా ఎవరు ఉండరేమో అని చెప్పి మొన్న ఈ మధ్యకాలంలో ఎవరు అంటా ఉన్నారు. పిల్లలు చదివే చదువులే కాకుండా ఆ పిల్లలు ఆ కుటుంబాలు బాగుండాలని ఆ పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనం పథకం కూడా చూస్తూ ఆ మధ్యాహ్న భోజనం పథకంలో కూడా మార్పులు తీసుకొని రావాలని ఆ మెనూ కూడా చూస్తున్న ఏకైక ముఖ్యమంత్రి బహుశా ఒక్క జగన్ మాత్రమే ఉంటాడేమో అని చెప్పి కూడా తెలియజేస్తాను. నిజంగానే ఆ మధ్యాహ్న భోజనం పథకం తినేటప్పుడు పిల్లలెవరు కూడా రోజు ఇదే తిండే నా అబ్బా నాకు బోరు కొడతా ఉంది తినలేకపోతా ఉన్నాను అన్న మాట ఆ పిల్లల నోట్లో నుంచి రాకూడదు. అందుకనే మొట్టమొదటిసారిగా పిల్లలకు మెన్యూ కార్డు తయారు చేశాం. సోమవారం వచ్చేసరికి ఆ పిల్లలకు అన్నం పెడతాం, పప్పుచారు, ఎగ్ కర్రీ, ఎగ్ కర్రీతో పాటు మళ్ళీ స్వీట్ డిజర్ట్ కూడా అంటే చిక్కీ కూడా ఇస్తాం. మళ్ళీ మంగళవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. మంగళవారం వచ్చేసరికి పులిహోర, టమాటో పప్పు, ఉడికించిన గుడ్డు. మళ్ళీ బుధవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, వెజిటేబుల్ రైసు, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిగా ఒక స్వీటు చిక్కీ. మళ్ళీ గురువారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు. గురువారం వచ్చేసరికి కిచడీ, టమాటో చట్నీ, ఉడికించిన గుడ్డు. మళ్ళీ శుక్రవారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, మళ్ళీ చివరిలో మళ్ళీ ఒక స్వీటు చిక్కీ. శనివారం వచ్చేసరికి మళ్ళీ మెనూలో మార్పు, అన్నము, సాంబారు, ఆ తర్వాత స్వీట్ పొంగల్. ఒక మెనూ గురించి బహుశా ఒక ముఖ్యమంత్రి ఇంతగా పట్టించుకొని ఏం పెడితే పిల్లలకు బాగుంటారు అని బహుశా ఆలోచన చేసిన చరిత్ర ఎప్పుడూ లేదేమో. అంతగా ఈ పిల్లల గురించి ఆలోచన చేశాం. ఇవన్నీ తేవడం వల్ల, ఈ మార్పులు చేయడం వల్ల దాదాపుగా 200 కోట్ల రూపాయలు ఎక్కువగా ఖర్చు అయినా కూడా సంతోషంగా ఆ భారాన్ని భరిస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈ పిల్లలకు పెట్టే ఆయాల జీవితాల గురించి కూడా ఆలోచన చేసి వాళ్లకు ముస్టేసినట్టు చాలీ చాలని విధంగా ఇంతకుముందు గతంలో 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, ఆ 1000 రూపాయలు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టేవాళ్ళు, వాళ్ళు కొనుక్కొని వచ్చే సరుకులు కూడా బిల్లులు కూడా నెలల తరబడి పెండింగ్ పెట్టే పరిస్థితిని పూర్తిగా మారుస్తూ ఆ అక్కల చెల్లెమ్మల గురించి కూడా ఆలోచన చేసి వాళ్ళకు కూడా గౌరవ వేతనం 1000 నుంచి 3000 రూపాయలకు పెంచి మొత్తం వ్యవస్థలోకి మార్పు తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నాము. దానికోసం మరో 160 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నా కూడా చిరునవ్వుతోనే అది కూడా స్వీకరిస్తూ ఉన్నానని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.